హలో రెస్పెక్టెడ్ ఐ హోప్ యు ఫైన్ ఈ వీడియో ద్వారా ఏపీఎస్కి సంబంధించినటువంటి పదమూడు జిల్లాలకి సంబంధించినటువంటి లోకల్ పోస్ట్లు ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ అలానే బీసీఏబిసిడిఈ తర్వాత ఓపెనింగ్ కమ్యూనిటీలో అలాగే పిహెచ్సిలో విమెన్లో అన్నీ కూడా తెలుసుకున్నాం బట్ ఇంకొక చాలా విలువైంది ఏంటంటే ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్లో పోస్ట్ లేదు శ్రీకాకుళంలో పోస్ట్ లేదు విజయనగరంలో పోస్ట్ లేదు లేదంటే కడపలో పోస్ట్ లేదు వీళ్ళు ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సమ్ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేయాలి నేను బీసీబీ కమ్యూనిటీ నేను వేరే జిల్లాలు అప్లై చేస్తే నాకు వచ్చే అవకాశం ఉందంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్గా అవకాశం ఉంది మరి ఏ జిల్లాలో అప్లై చేయాలి ఏ జిల్లాలో ఏ పోస్ట్ నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇంకోటి అంటాడు ఇంగ్లీష్ అంటాడు ఇంకోటి ఎస్సిటి అంటాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క క్రైటీరియాలో బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి పదమూడు జిల్లాలకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఒక్క వీడియోలో నేను తెలియపరచడానికి మీ ముందుకు రావడం జరిగింది ఎస్జిటి స్కూల్ అస్టెండ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ అండ్ బయాలజీ సోషల్ ఇంక్లూడింగ్ పీఈటీతో సంబంధించినటువంటి అన్ని జిల్లాలు అయితే ఇప్పటి వరకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ రోషర్ సిస్టమ్ విధానంలో ఎన్ని అయితే పీడిఎఫ్స్ రిలీజ్ చేయడం జరిగిందో దానికి అనుగుణంగా దానికి రిలేటెడ్గా నేను తయారు చేయడం జరిగింది ఈ వీడియో అలాగే ఫర్దర్లో ఇంకా ఏమైనా అప్డేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిల్లాలో మెన్షన్స్ చేయలేదు మా ఓపెన్ కానీ లోకల్లో కానీ అలా మెన్షన్స్ చేయలేదు సో మెన్షన్ చేయని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేసేటప్పుడు మెన్షన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఫర్దర్ ఇంకొక వీడియో రూపంలో మేము ముందుకు వస్తాం మరి అంతవరకు అప్లై చేయ డైట్ ఇస్తాడో సార్ అంటే అది మన చేతులు లేదు సో పైన ఉన్న వాళ్ళ చేత ఉంది కాబట్టి సో నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పటివరకు ఈ వీడియోలో మనం ఈరోజు చూస్తున్నటువంటి వీడియోలు అయితే ఇప్పటికీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నాన్ లోకల్కి ఏ డిస్ట్రిక్ట్లో ఏ కమ్యూనిటీలో పోస్టులు ఉన్నాయి సార్ నాన్ లోకల్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలో కూడా అవకాశం ఉందంటే ఎస్ అవకాశం ఉంది నాన్ లోకల్ అంటే ఇంతకుముందు మనం ఓపెన్ కేటగిరీ అనుకున్నాం కానీ కమ్యూనిటీలో కూడా నాన్ బే నాన్ లోకల్లో కూడా పొందడానికి అవకాశం ఉంది ఇఫ్ యు గెట్ ది హైస్ట్ మార్క్ సరే ఏంటి ఎలా అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఎంత అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి పిఆర్ అకాడమీ నుండి మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ వర్క్ చేయడానికి త్రీ త్రీ డేస్ పట్టింది ఇంక్లూడింగ్ టు మీ అండ్ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ అందరం కూర్చొని ఎన్ని ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేదు ఏ సబ్జెక్ట్ ఇవన్నీ ఒక డిజైన్ ప్లాన్స్ ఏ లాట్ టైం ఒక చూడండి ఒక పర్సన్కి ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే కనీసం ఒక పూట అంతా మొత్తం చూడాల్సి వస్తుంది అలాగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ గురించి తెలుసు తెలుసుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఎనీహౌ నా ఉద్దేశం ఏంటంటే మీరు నమ్మకం పిఆర్ అకాడమీని లైక్ చేశారు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి మీకు ద జెన్యున్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను పరితపించి వీడియోస్ చేయడం జరిగింది అయితే ఈ వీడియో అనేది నా ఒక ప్ర ప్రతి ఒక్క పర్సన్ని ప్రతి ఒక్క వ్యూవర్స్ పర్సనలీ హంబిలీ రిక్వెస్ట్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో నాన్ లోకల్కి అప్లై చేద్దామని ఆలోచనతో ఉన్నారో ప్రతి ఒక్క ఆ ప్రతి ఒక్కరు ఉన్నటువంటి గ్రూప్స్లో కానీ ఇండివిజువల్లో కానీ ఎట్లీస్ట్ స్టాటస్లో పెడితే కొంతమందికి అర్థమవుతుంది అయ్యా నాన్ లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి నేను అప్లై చేస్తే నాకు ఒక అవకాశం ఉంది అనేసి కొంత ఆలోచన అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో కదులుతుంది ప్లస్ కాన్ఫిడెంట్ అంటూ ఉంటుంది అనేసి నా చిన్న ప్రయత్నం సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అన్లీస్ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ ఆల్ ది అస్పిరెంట్ ప్లీజ్ డూ లైక్

మోస్ట్లీ మెథడ్కి ఎక్కువ తిరుగుతుంటాను కంటెంట్ కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్ మాత్రం వెళ్తుంటాను ఓకే సో దిస్ ఇస్ అబౌట్ మై క్వాలిఫికేషన్ మై నేమ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సో ఐ డోంట్ టు రిపీట్ మై సెల్ఫ్ అయితే ఈ వీడియో ద్వారా నేను చేయడానికి నా ఉద్దేశం ఏంటంటే చాలామంది విద్యార్థులకి నా తరపు నుంచి ద బెస్ట్ సపోర్ట్ అందించడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది రైట్స్ మరి ఏటి సపోర్ట్ అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం వెళ్దాం సో ప్రతీది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి స్కిప్ చేయకుండా కొంచెం ఓపికతో ఉంటే ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా అర్థమవుతుంది రైట్స్ ఫస్ట్ థింగ్ మనం శ్రీకాకుళం జిల్లాలో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది నాన్ లోకల్ అండి నేను వీడియోలో ముందు స్క్రీన్లో కూడా అదే చూపించాను ఓన్లీ ఫర్ ది నాన్ లోకలే ఎస్సిటీ స్కూల్ అస్టెంట్కి పీఈటికి సంబంధించిన అన్నీ కూడా నాన్ లోకల్కి సంబంధించిన మాత్రం ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మరి లోకల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో పదమూడు జిల్లాలకి సంబంధించిన అన్నీ కూడా ఇస్తున్నాను ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ నేమ్తో పాటు లింక్ అది కూడా చెక్ చేయండి అవసరమైతే సో రైట్ ఎస్సిటీకి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఫైవ్ ఉన్నాయండి ఈ ఫైవ్ కూడా అంటే టోటల్ ఉన్నటువంటి పోస్టులలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఎస్సిటీ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి టోటల్ పోస్ట్లలో ఫైవ్ బిలాంగ్స్ టు ది నాన్ లోకల్ అండి నాన్ లోకల్ నాన్ లోకల్ అంటే ఎక్కడ ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఎవరైనా నాన్ లోకల్కి శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్ట్ కోసం అప్లై చేయవచ్చు ఓకేనా ఎనీ కేస్ట్ దట్ షుడ్ బి ఎస్టీ ఆర్ ఆర్ బీసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీటీ ఏ కమ్యూనిటీ సంబంధం లేదు ఎక్కడ శ్రీకాకుళంకి నాన్ నాన్లకల్లో ఓపెన్ కేటరీలో అప్లై చేయవచ్చు ఎస్జిటి పోస్ట్ కోసం మరి ఎలా ఇస్తారు సార్ శ్రీకాకుళం జిల్లాలో మీరు ఎగ్జా ఎగ్జామ్ అయిన తర్వాత శ్రీకా రిజల్ట్ అనౌన్స్మెంట్ అయితే శ్రీకాకుళం జిల్లాలో హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వస్తుందో ఈ నాన్ లోకల్ పోస్ట్ అనేది వారికి ఇస్తారు లేదు అంటే లోకల్లో ఉన్నటువంటి పర్సన్కి ఎవరైతే హైయెస్ట్ మార్క్ వచ్చిందో వాళ్ళకి ఇస్తారు సో డిపెండ్ అప్న్ ది మార్క్స్ క్లియర్ కదండి రైట్ బీసీఏ జీరో బీలో లేదు నాన్ లోకల్ సిలో లేదు డిలో లేదు ఈలో లేదు మళ్ళీ ఎస్సీలో ఒక పోస్ట్ ఉందండి అంటే ఎక్కడ ఉన్నటువంటి థర్టీన్ డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి ఏ పోర్షన్ అయినా థర్టీన్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఏ పోర్షన్ అయినా దర్శకుడు మేల్ ఆర్ ఫిమేల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎస్జిటి పోస్ట్కి అప్లై చేయవచ్చు ఫిమేల్ ఎస్సీ అయితే సార్ ఇక్కడ లోకల్ పర్సన్కి ప్రయారిటీ ఉంటుంది అంటే ఎస్ లోకల్కి ఉంటుంది కానీ లోకల్ పర్సన్ కన్నా మీ హైస్ట్ మార్క్ వచ్చేటప్పుడు అప్పుడు నాన్ లోకల్లో అయి ఉండి కూడా మీరు ఎస్సీ రిజర్వేషన్లో పోస్ట్ సంపాదించు కానీ ఇక్కడ వేరే కమ్యూనిటీ వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు ఓన్లీ ఎస్సీ వారు మాత్రమే అప్లై చేయడానికి వీలు ఉంటుంది దెట్ షుడ్ మేల్ ఆర్ ఫీమేల్ క్లియరా సో రైట్ అలాగే ఎస్టీ జీరో ఈడబ్ల్యూఎస్ జీరో వన్ డబ్ల్యూ ఎక్కడ చూడండి పిహెచ్ వన్ విమెన్కి ఇవ్వడం జరిగింది ఓకే టోటల్గా శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న టోటల్ పోస్ట్లో సెవెన్ పోస్ట్ బిలాంగ్స్ ది నాన్ లోకల్ స్టూడెంట్కి అయితే అందుబాటులో తేవడం జరిగింది సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో తెలుగుకి పోస్టే లేదు కాబట్టి ఇంక నాన్ లోకల్గా ఏముంటుంది తెలుగుకి అస్సలు ఏం లేదు ఎందుకంటే పూర్తిగా లేదు కాబట్టి తెలుగు అలాగే హిందీ కూడా ఏం లేదు ఎక్కడ కూడా హిందీ కూడా ఒక పోస్ట్ కూడా లేదు కానీ ఇంగ్లీష్కి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రెండు పోస్టులు ఉన్నాయి అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది అంటే ఎక్కడ ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీ వారు బీసీ బీసీబీ బీసీసీ బీసీడీ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ పోటీ పడవచ్చు ఈ పదమూడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ రెండు పోస్టులకి అప్లై చేయాలి అంటే మీ జిల్లాలో పోస్టు లేని ఎడల మీరు నాన్ లోకల్కి అప్లై చేయండి తర్వాత వీడియో అయినా చెప్తుంది ఎక్కడ మనం అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలో చెప్తాను చూడండి సో దిస్ ఇస్ మరి బీసీఏ లేదు బీ లేదు సి లేదు డి లేదు ఈ లేదు ఎస్సీ లేదు ఎస్టీకి మళ్ళీ ఓపెన్ ఒక పోస్ట్ ఉందండి సో అలాగే ఈడబ్ల్యూఎస్ లేదు టోటల్ ఏమో త్రీ ఓకేనా ఓసీలో ఓపెన్ కే క్రైటీరియాలో రెండు ఎస్టీ ఒకటి టోటల్గా త్రీ ఉంది రైట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఓన్లీ ఎస్సీలోనే ఉంది మిత్రమా మళ్ళీ పిహెచ్లో ఒకటి ఉంది టోటల్గా రెండు ఓకే ఇక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి రైట్ పిహెచ్ ఫిజిక్స్ ఫిజిక్స్లో అస్సలు జీరో లేదు బయాలజీ అస్సలు జీరో లేదు కానీ బయాలజీలో ఒకే ఒక ధైర్యం ఉందండి బీసీబీకి సంబంధించిన బయాలజీ ఉందండి ఒక పోస్ట్ ఉంది అది బీసీబీకి సంబంధించిన వారు ఉన్నారు పదమూడు జిల్లాలో ఉన్న మేల్ కానీ ఫిమేల్ కానీ మీ డిస్ట్రిక్ట్లో బీసీబీలో మీకు లేనప్పుడు మీకు మీ జిల్లాలో పోస్ట్ లేనప్పుడు మీరు శ్రీకాకుళం జిల్లాలో అప్లై చేయవచ్చు ఈ పోస్ట్ ఈ పోస్ట్కి పోటీ పడవచ్చు రైటా వెరీ గుడ్ నెక్స్ట్ పీఈటి ఓపెన్లో రెండు ఉంది బీసీఏలో ఒకటి ఉంది అలాగే ఎస్సీలో ఒకటి ఉంది టోటల్గా ఫోర్ రైటా నెక్స్ట్ ఒడియా మీడియం అండి ఎస్జిటి ఒడియా మీడియం ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది నాన్ లోకల్ అంటే అదర్ జిల్లాలో ఎక్కడ ఉంది ఒడియా విజయనగరంలో ఉన్నాయి ఒడియా స్కూల్స్ ఓకే వైజాగ్లో కూడా కొన్ని స్కూల్స్ ఒడియా స్కూల్స్ ఉన్నాయి సో వారు ఈ ఒడియా స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడ అప్లై చేయవచ్చు ఓకే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఒకటి అలాగే బీసీబీలో ఒకటి ఉందండి ఓపెన్ కేటగిరీలో బీసీబీలు ఒకటి ఉంది అలాగే ఇంకోటి విమెన్ కూడా ఉందండి బీసీసీ ఉమెన్ ఇక్కడ పర్టికులర్ ఉమెనే కాబట్టి వేరే జిల్లాలో విజయనగరం ఉన్న వాళ్ళు వైజాగ్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేయవచ్చు రెస్ట్ బీసీఈ బీసీ మైనారిటీ కెస్ట్ ఎవరైతే ఉన్నారో వీరు ఎక్కడ అప్లై చేయవచ్చు ఎస్టీకి సంబంధించిన ఒకటి ఉన్నాయి టోటల్గా ఫైవ్ పోస్టులు బిలాంగ్స్ ది ఓపెన్లో ఉంచడం జరిగింది నాన్ లోకల్కి ఉంచడం జరిగింది అసలు ఒరియా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్జిటికి తక్కువ పోస్ట్ ఉంటే దాంట్లో ఫైవ్ పోస్ట్ బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీలో పెట్టాడు చాలా విడ్డూరం రైట్ బయాలజీ ఒడియా మీడియంలో కూడా ఉన్నాయండి ఒడియా మీడియం బయాలజీలో బీసీఈలో ఒకటి పెట్టడం జరిగింది ఇది ఓపెన్ కేటగిరీలో పెట్టడం జరిగింది అంటే ఈ పక్కన జిల్లాలో ఉన్నటువంటి రెండు జిల్లాల నుంచి ఎక్కడ పోటీ పడవచ్చు రైట్ ఎక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఇంకొక ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను చూడండి సార్ నేను ఇప్పుడు లోకల్కి అప్లై చేయాలా నాన్ లోకల్కి అప్లై చేయాలా చూడండి లోకల్ ఒక వెయిటేజ్ ఏంటి నాన్ లోకల్ ఒక వెయిటేజ్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా కమ్యూనిటీలో ఎస్టీలో ఎస్సీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేదా బీసీ కానీ ఏదైనా తీసుకుంటాను ఎక్కడ ఒక పోస్ట్ ఉంది ఎస్టీకి ఒకటి ఉంది బీసీకి ఒకటి ఉంది అనుకుందాం ఒక్కొక్క పోస్ట్ ఉంది నాది ఒక అనంతపురం జిల్లా అనుకుందాం లేదా కర్నూలు అనుకుందాం లేదా కృష్ణ అనుకుందాం ఏదో ఒక జిల్లా నాది కానీ మా కమ్యూనిటీలో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు కమ్యూనిటీలో ఒక పోస్ట్ ఉంది ఓకేనా కమ్యూనిటీలో ఒక పోస్ట్ ఉన్నప్పుడు నేను ఈ కమ్యూనిటీ పోస్టులను ఇక్కడ విడిచిపెట్టి పక్క జిల్లాలో ఓపెన్ కేటగిరీలో ఎస్టీలో ఫైవ్ ఓపెన్లు ఉంది నేను అప్లై చేయవచ్చా అప్లై చేస్తే పోస్ట్ వస్తుందా ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకు ఎక్కడ టాప్ ర్యాంకులు మిగతా మిగతా పదమూడు జిల్లాలకి సంబంధించిన అందరూ వస్తారు ఇక్కడ పోటీకి ప్లస్ ఎక్కడ లోకల్ వారు ఉన్నారు నాన్ లోకల్ వారు అందరూ వస్తారు వీళ్ళందరికంటే మీది హైస్ట్ మార్క్ వస్తే మీకు వస్తుంది మరి హైస్ట్ మార్క్ ఎక్కడికి వస్తే నాన్ లోకల్ వచ్చేటప్పుడు లోకల్ ఈజీగా వస్తుంది కదా కాబట్టి లోకల్ అనేది మనకి పెద్ద బలం అండి లోకల్ కా పోస్ట్లో కమ్యూనిటీలో ఉందా వెల్ అండ్ గుడ్ అండి కమ్యూనిటీలు లేదా ఓపెన్ కేటగిరీలో చూడండి ఓపెన్ కేటగిరీలో ఉన్నా కూడా మీరు లోకల్లోనే అప్లై చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ కమ్యూనిటీలో లేదు లోకల్లో లేదు లోకల్లో కమ్యూనిటీలో లేదు ప్లస్ ఓపెన్ కేటగిరీలో లేదు ఓకేనా సో అప్పుడు యూ గో టు ది నాన్ లోకల్ అదర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళండి కానీ లోకల్ ఉంది ఓపెన్ కేటగిరీలో ఉందంటే దయచేసి నాన్ లోకల్లో అప్లై చేయవద్దు క్లియరా సో ఇది ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ కొంతమంది అభ్యర్థులు ఏమంటారు సార్ నేను రెండు మెథడ్స్ కదా ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంగ్లీష్ ఉంది సోషల్ ఉంది నాది ఇంగ్లీష్ లోకల్ ఎక్కువ పోస్ట్ ఉంది నేను లోకల్లోకి అప్లై చేస్తాను ఆల్టర్నేట సోషల్ ఏమో మా జిల్లాలో లేదు పక్క జిల్లాలు ఎక్కువ ఉన్నాయి నాన్ లోకల్లో అప్లై చేస్తాను చెయ్యండి మీ ఓపిక మీ యొక్క ఎబిలిటీ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఎబిలిటీ అట్ యువర్ సబ్జెక్ట్ అండ్ యు హ్యావ్ ఎ గుడ్ కాన్సర్న్ ఆన్ యువర్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అండ్ కంటెంట్ సబ్జెక్ట్ గో అండ్ అప్లై అండ్ యూ హ్యావ్ టు అచీవ్ ఒకవేళ ఇంగ్లీషులు రా ఇంగ్లీషులు రాదు రాలేదు సోషల్ వచ్చింది వెల్ అండ్ గుడ్ సోషల్ రాలేదు మీ జిల్లాలో వచ్చింది వెల్ మిత్రమా అది లోకల్ నాన్ లోకల్ కాదు మనం జాబ్ సాధించిన మొదటి కారణం దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అందిస్తున్నాను మనం చేయాల్సిన పని ఏంటని నేను అందిస్తున్నాను సో ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కాబట్టి సో మీకు ఏదైతే వీలుగా ఉంటుంది అది లోకల్గా ఇప్పుడు అప్లై చేయాలా నాన్ లోకల్ కానీ ఇది మేజర్ క్రైటీరియా మిత్రమా మేజర్ అంటే మేజర్ మేజర్ క్రైటీరియా దయచేసి ఈ పద్ధతిని అందరూ ఫాలో అవ్వండి లేదు అంటే అది ఏజ్ విస్ అంతే లోకల్లో ఉన్నంత బలము ఎందుకంటే నేను లోకల్గా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను కొన్నిసార్లు చూడండి నేను బీసీ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈ గురించి మాట్లాడుతానమ్మా బీసీఈలో మామూలు ఎగ్జాంపుల్ తీసుకున్న ఏదైనా ఒక డిస్ట్రిక్ట్లో బీసీఈలో ఒక పోస్ట్ ఉందండి బీసీఈలో ఒక పోస్ట్ ఉంది జనరల్లో ఉంది ఆ డిస్ట్రిక్ట్లో బీసీలో పది మంది అప్లై చేశారనుకుందాం ఈ పది మందిలో నాకు వస్తుందా లేదా నాకు తెలియదు పక్క డిస్ట్రిక్ట్లో బీసీఈకి బీసీఈకి ఒక రెండు పోస్టులు ఉన్నాయి అంటే నాన్ లోకల్లో ఉన్నాయి లోకల్లో ఇంకో రెండు ఉన్నాయి బీసీఈకి నాన్ లోకల్ రెండు ఉన్నాయి లేదంటే ఒకటి ఉంది అనుకుందాం ఉంటే అక్కడ నేను అప్లై చేస్తే నాకు దొరుకుతుంది అంటే ఇక్కడ ఈ పది మందిలో ఒక్కొక్క ఎవరికైతే సెవెన్ అనుకుందాం సెవెంటీ ప్లస్ లేదా సిక్స్టీ ప్లస్ వస్తే సెవెంటీ ప్లస్ వచ్చినటువంటి క్యాండిడేట్ ఇక్కడ దొరికిపోతే నాకు ఈ సిక్స్టీ మార్కుల్లో ఎక్కడ నాన్ లోకల్ దొరుకుతుందంటే దొరకదు లేదు సార్ నేను సెవెంటీ పర్సెంటేజ్ సెవెంటీ ప్లస్ మార్క్స్ తెచ్చి నాకు ఎబిలిటీ ఉంది నేను నాన్ లోకల్ లోపల మరి అంత ఎబిలిటీ ఉన్నా లోకల్లో నేను పోస్టింగ్ వచ్చేస్తుంది కదా మరి నాన్ లోకల్కి ఎందుకు వెళ్తారు రైటా సో లోకల్లోనే మీకు వచ్చేస్తుంది అన్నప్పుడు నాన్ లోకల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఒక్క విషయం మాత్రం దయచేసి మైండ్లో పెట్టుకోండి మళ్ళీ 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 ఇట్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఎ వెల్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ క్రైటేరియా రెండు వేల ఆరు నుండి మేము చూస్తూనే ఉన్నాం ఎలాంటి డిఎసీలు అర్థమవుతుందా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ కమ్యూనిటీలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది మారుతున్నటువంటి నూతన నిబంధనలు నూతన పద్ధతులు వాటి అనుసరించి చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్ కూడా అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యానికి దూరం అయిపోతున్నారు కానీ ఇక్కడ మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది పిఆర్ అకాడమీ అనే ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్క పర్సన్కి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ నేను అందిస్తే రానున్న రోజుల్లో నన్ను ఫాలో అవుతున్న నా ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎక్కడ బలము నమ్మకం పిఆర్ అకాడమీ అంతే సో మీకు కొంత హెల్ప్ఫుల్ అవుతుంది ఒక దృక్పథంతో ఇటువంటి చేయడం జరిగింది సో ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చామండి ఈస్ట్ గోదావరిలో చూడండి ఎస్సీటీకి ఓపెన్లో ఒకటి ఉంది అలాగే బీసీ మిగతా మేము చదవట్లేదు బీసీసీలో ఒకటి ఉంది బీసీడీలో ఒకటి ఉంది బీసీఈలో ఒకటి ఉంది ఎస్టీలో ఒకటి ఉంది ఈడబ్ల్యూసీ లెక్ ఒకటి ఉంది పీహెచ్లు ఉంది టోటల్ సెవెన్ మిత్రమా ఈ డీటెయిల్ ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనం వీడియోలు అందిస్తున్నాం సరే పీడిఎఫ్ కావాలంటే టార్గెట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ డిస్క్రిప్షన్ లింకులు ఇస్తున్నాను అలాగే మనం ఉన్నటువంటి గ్రూప్లు అన్నింటిలో షేర్ చేస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ కూడా దీంట్లో నేను అందించడానికి ప్రయత్నిస్తాను క్లియరా రైట్స్ అలాగే తెలుగుకి సంబంధించినటువంటి త్రీ ఓసీలో బీసీఏలో టూ బీసీడీలో వన్ బీసీఈలో వన్ ఎస్సీలో వన్ మళ్ళీ టోటల్గా ఎక్కడ చూస్తే ఎయిట్ రిమైన్ కమ్యూనిటీలు ఎక్కడ కూడా పోస్ట్ లేవు అలాగే హిందీకి సంబంధించిన ఎక్కడ కూడా లేదండి హిందీకి టోటల్ లేదు ఇంగ్లీష్కి ఓపెన్ కేటగిరీ త్రీ ఉంది బీసీఏ వన్ బీసీబీ వన్ అలాగే ఇంకా ఎస్సీలో ఒకటి ఇచ్చాడు రిమైన్ టోటల్గా సిక్స్ అని చెప్పడం జరిగింది మ్యాథ్స్లో బీసీబీకి ఒకటి ఉంది అలానే ఈవీఎస్కి రెండు ఉన్నాయి టోటల్గా టూ ఉంది ఫిజిక్స్కి ఎక్కడ లేదండి ఈస్ట్ గోదావరిలో నాలుగు ఒకళ్ళు లేదు టోటల్గా లేదు ఫిజిక్స్కి సంబంధించింది బయాలజీకి అయితే ఓపెన్ కేటగిరీ ఒకటి ఉంది సో బయాలజీకి ఓపెన్ కేటగిరీ ఒకటి అలాగే ఎస్సీలో ఒకటి టోటల్గా రెండు ఉన్నాయి రైట్స్ మరి సోషల్కి ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది బీసీఏకి ఒకటి ఉంది అలాగే టోటల్గా టూ మరి పీఈటికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ ఫైవ్ ఉంది బీసీఏలో వన్ రిమైన్ అక్కడ ఎస్సీలో రెండు ఎస్టీలో ఒకటి టోటల్గా నైన్ పోస్ట్ నాలుగు ఒక్కళ్ళు ఉన్నాయి కాబట్టి లోకల్లో లేని ఏడల నాన్ లోకల్గా అప్లై చేయండి కానీ ఈసారి నోటిఫికేషన్లో బీట్ వారైతే మ్యాక్సిమం లోకల్లోనే అప్లై చేయండి లోకల్లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి గోల్డెన్ ఆపర్చునిటీ క్లియరా సో ప్రతి ఒక్క పర్సన్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం నెక్స్ట్ ప్రకాశం సంబంధించింది ప్రకాశం చూడనేమా ఎస్జిటికి సెవెన్ ఓపెన్లో బీసీఏ వన్ బిసిబి టూ బీసీడి టూ ఈ బీసీ ఈ వన్ ఎస్సీ నాలుగు ఇచ్చాడు ఈడబ్ల్యూఎస్ టూ టోటల్గా నైన్టీన్ పోస్టు నాన్ లోకల్ కోసం అనేది పొందుపరచడం జరిగింది తెలుగు అయితే ప్రకాశంకి పూర్తిగా నాలుగు లొక్కలకి ఒకటి కూడా ఇవ్వలేదు ప్రకాశంలో హిందీ కూడా ఒకటి కూడా ఇవ్వలేదు కానీ ఇంగ్లీష్కి మాత్రం ప్రకాశంలో నాలుగు లోకల్ ఆరు ఇచ్చాడు ఓపెన్ కేటగిరీలో ఇచ్చాడు అంటే ఏ కమ్యూనిటీ వారైనా ప్రకాశంలో ఇంగ్లీష్ పోస్ట్ కోసం అప్లై చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం లేదు ఇప్పుడు ఇంగ్లీష్ స్కూల్ అస్టెంట్కి ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నా ప్రకాశం వాళ్ళు అప్లై చేయవచ్చు చేయకూడదని రూల్ లేదు కదా ఓపెన్ డైర్లో ఉంది కదా బీసీ వాళ్ళు చేయవచ్చు ఎస్సీ చేయవచ్చు ఎస్టీ చేయవచ్చు బీసీఏ బీసీడీ ఓపెన్గా ఓసీ వారు కూడా చేయవచ్చు ఇక్కడ ఓపెన్ కూడా సిక్స్ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఎంతమంది చేయవచ్చు రైట్ గవర్నమెంట్ కావాల్సింది డబ్బులు మనకి కావాల్సింది జాబ్ అప్లై చేద్దాం సో రైట్స్ బీసీఏ వన్ బీసీబీ వన్ బీసీసీ అక్కడ ప్రతి ఒక్క కమ్యూనిటీ గురించి చూడండి ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒకటి ఎస్సీకి రెండు ఒక ఎస్టీకి లేదు ఈడబ్ల్యూఎస్సీ రెండు ఇచ్చారు టోటల్గా పదిహేను పోస్టులు బిలాంగ్స్ టు స్కూల్ అస్టెడ్ ఇంగ్లీష్కి ఓపెన్ కేటగిరీలో ఉంది అంటే ప్రకాశంలో ఇంగ్లీష్కి అప్లై చేస్తే అయితే సార్ నేను బీసీబీ మా జిల్లాలో లేదు నేను బీసీబీ మా జిల్లాలో లేదు ప్రకాశంలో ఉంది బీసీబీలో నాకు వస్తుందా ఎస్ వస్తుంది ప్రకాశంలో అప్లై చేసినట్టు బీసీబీలో అందరికంటే నీకు హైస్ట్ మార్క్ వస్తే అప్పుడు నీకు ఇస్తారు అర్థమవుతుంది అదే ఓపెన్ ఒకవేళ లోకల్ అయి ఉంటే ఓపెన్కి రాదు కదా ఆ లోకల్ అంటే లోకల్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికంటే హైస్ట్ మార్క్ ఎవరికైతే ఆ జాబ్ ఇస్తారు ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ కేటగిరీలో పెట్టడం జరిగిందో ఇక్కడ మొత్తం పదమూడు జిల్లాలకి సంబంధించిన వారు ఎవరైనా ఇక్కడ అప్లై చేయవచ్చు పోస్ట్ సంపాదించవచ్చు డిపెండ్ అప్ మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ మెస్ ఎనిమిది ఉన్నాయమ్మా ప్రకాశంలో ఎనిమిది ఓపెన్ కేటగిరీలు ఉంది బీసీఏ వన్ బీసీబీ వన్ బీసీసీ జీరో బీసీడి వన్ బీసీఈ వన్ ఎస్సీ మూడు ఎస్టీ వన్ టూ పిఎస్ జీరో టోటల్గా పద్దెనిమిది ఉన్నాయి మిత్రమా ఇంత బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మీ జిల్లాకి వచ్చేటప్పుడు లేదా ఏమైనా ఒక చిన్న డౌట్ ఉంటే అక్కడ వెంటనే స్క్రీన్షాట్ తీసుకుని మీరు క్లియర్గా అక్కడ చూడవచ్చు ఓకేనా సో నెక్స్ట్ ఫిజిక్స్కి అయితే జీరో అండి అస్సలు లేదు బయోకి బయాలజీకి ఓపెన్ కేటగిరీలో ఫోర్ బీసీఏ వన్ బీసీబీ వన్ అలానే ఎస్సీకి వన్ టోటల్గా సెవెన్ పోస్ట్ బయాలజీకి ఓపెన్ కేటగిరీలో ప్రకాశంలో సో సారీ నాన్ లోకల్కి ఛాన్స్ ఇచ్చారు నెక్స్ట్ సోషల్ ఎక్కడ ఓపెన్లో త్రీ ఉంది బీసీబీ వన్ ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ వన్ టోటల్గా ఫైవ్ ఉంది రైట్ మరి పిఈటికి ఫోర్ ఉంది బీసీఏకి వన్ ఉంది రైట్ ఎస్సీకి వన్ ఉంది అలాగే టోటల్గా సిక్స్ ఉన్నాయి పిఈటికి సంబంధించినటువంటి పోస్టులు సిక్స్ ఉన్నాయి నెక్స్ట్ వైజాగ్ వైజాగ్ చూడండి అమ్మా వైజాగ్లో కూడా నాలుగు ఒక్కలు ఉంది ఏ పోస్ట్కి ఉందంటే ఎస్సీటికి రెండు పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎస్టీలో ఒకటి ఉంది ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి మరి ఎక్కడ కూడా లేదు రైట్ వైజాగ్కి వచ్చేటప్పుడు నెక్స్ట్ స్కూల్ అస్ట తెలుగుకి బీసీఏలో ఒకటే మాత్రం ఉంది కాబట్టి ఒకటినే మనం రాసాం రిమైన్ ఏ కమ్యూనిటీలో ఎక్కడ కూడా లేదు నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటమ్మా హిందీ హిందీ ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది బీసీఏ బీసీబీలో ఉంది ఎస్సీలో ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ని టోటల్గా నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్ హిందీకి ఎస్ఏ హిందీ ఇంగ్లీష్కి అయితే టోటల్గా జీరో అలాగే మ్యాథ్స్ టోటల్ జీరో ఫిజిక్స్ టోటల్ జీరో బయాలజీ టోటల్ జీరో సోషల్ టోటల్ జీరో ఎక్కడ కూడా లేదు మళ్ళీ పీఈటికి త్రీ ఉన్నాయి ఓపెన్లో బీసీఏకి వన్ అలాగే ఎస్సీకి వన్ టోటల్గా ఫైవ్ పో పోస్ట్లు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే వైజాగ్లో పీఈటికి ఉంది ఓకేనమ్మా సో రైట్స్ నాన్ లోకల్కి అవకాశం ఉంది నెక్స్ట్ కడపకి నాన్ లోకల్లో ఎస్జిట్లో సెవెన్ ఉన్నాయమ్మా బీసీఏకి వన్ బీసీబీ వన్ రైట్స్ మరి ఈడబ్ల్యూఎస్ వన్ ఎస్సీకి నాలుగు ఇచ్చాడు టోటల్గా ఫిఫ్టీన్ సో చూడండి ఎస్సీకి నాలుగు ఇచ్చాడు రైట్స్ తెలుగుకి చూస్తే జీరో ఉందమ్మా తెలుగుకి అస్సలేం పోస్ట్ లేవు అలాగే హిందీకి చూస్తే ఓన్లీ వన్ ఇచ్చాడు ఆ వన్ ఈడబ్ల్యూఎస్లో ఉంది రైట్స్ మరి ఇంగ్లీష్కి ఎక్కడ కడపకి వన్ ఉంది ఓపెన్ కేటగిరీలో బీసీఏలు వన్ ఉంది బీసీడీలు వన్ బీసీఈలు వన్ ఎస్సీ వన్ ఎస్టీ సో ఇవన్నీ జనరల్ అండి ఇవన్నీ కూడా జనరల్ ఎక్కడైనా విమెన్ ఉంది అంటే అక్కడ పక్కన డబ్ల్యూ ఇలాగ రాస్తుంటాను కాబట్టి మిగతావన్నీ జనరల్ అంటే మేల్ అప్లై చేయవచ్చు ఫిమేల్ అప్లై చేయవచ్చు కొంతమంది మళ్ళీ అడుగుతుంటారు కదా దానికోసమే సో రైట్ మరి మెస్కి సంబంధించిన ఒకే ఒక పోస్ట్ ఉంది ఎస్సీలో ఓకే ఓపెన్ కేటగిరీలో నెక్స్ట్ ఫిజిక్స్కి ఒకటి ఉంది కడపలో సో ఇంకొకటి ఎస్సీలో ఉంది కాబట్టి టోటల్గా టూ ఉంది నెక్స్ట్ బయాలజీ జీరో అలాగే సోషల్ జీరో నెక్స్ట్ మనకి పీటీకి సంబంధించిన టూ పోస్టులు ఏమో ఓపెన్లో ఉంది వన్ ఏమో ఎస్సీకి ఉంది టోటల్గా త్రీ ఉంది నాన్ లోకల్ కోసం నెక్స్ట్ ఎస్జిటి ఉర్దూ ఒకటేమో ఉమెన్కు ఉంది బీసీఏలో ఉమెన్కు ఉంది అలాగే ఎస్సీలో ఒకటి ఉమెన్కు ఉంది బీసీడీలో జనరల్లో ఉంది టోటల్గా త్రీ పోస్ట్ అనేది నాన్ లోకల్కి ఎక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్ వైజాగ్కి సంబంధించినటువంటి పోస్టులు అవి నెక్స్ట్ విజయనగరం చూద్దాం విజయనగరంలో ఎక్కడ చూస్తే ఓసీకి నాలుగు ఉంది ఎస్జిటి బీసీబీ రెండు అలాగే ఎస్సీ రెండు ఎస్టీ వన్ ఈడబ్ల్యూస్ టూ టోటల్గా లెవెన్ పోస్ట్ ది నాన్ లోకల్కి ఎక్కడ పొందుపరచడం జరిగింది అలాగే చూస్తే మిగతావన్నీ తెలుగు జీరో హిందీ జీరో ఇంగ్లీష్ జీరో మ్యాథ్స్ జీరో ఫిజిక్స్ జీరో బయాలజీ జీరో సోషల్ జీరో ఈ సబ్జెక్టుకి ఎక్కడా కూడా ముందు లోకల్లోనే లేదు ఇంకా నాన్ లోకల్ ఏమి ఉంటాయి సో కాబట్టి ఏం లేవు పీటీకి మాత్రం ఓపెన్ కేటగిరీ వన్ పెట్టాడు అలాగే ఎస్సీలో ఒకటి టోటల్గా రెండు అనేది విజయనగరంలో నాన్ లోకల్ పెట్టాడు ఏమైనా ఉంది అంటే వాట్ ఈస్ కాల్డ్ నాన్ లోకల్లోనే ఓపెన్ కేటగిరీలో ఒక ఎస్జీటీకి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది నెక్స్ట్ గుంటూరు గుంటూరు చూద్దామండి గుంటూరు అయితే ఓపెన్ కేటల్ సెవెన్ ఉంది ఎస్జిటికి బీసీఏ వన్ బీసీబీ టూ బీసీసీ జీరో బీసీడీ వన్ బీసీఈ జీరో బీఎస్సీకి టూ ఎస్టీకి వన్ ఈడబ్ల్యూ టూ టోటల్గా పదహారు గుంటూరులో నాలుగు లోకలికి ఇవ్వడం జరిగింది రైటా నెక్స్ట్ ఓకే తెలుగు ఓపెన్ కేటల్ వన్ అలాగే ఎస్సీకి రెండు మొత్తం పైన మూడు నాన్ లోకల్కి ఇవ్వడం జరిగింది రైట్స్ మరి హిందీకి ఎక్కడేమో రెండు ఉంది ఓపెన్ కేటగిరీలో బీకి ఒకటి ఉంది అలాగే ఎస్టీకి రెండు ఉన్నాయి ఈడబ్ల్యూస్ కూడా టోటల్గా ఫైవ్ ఉంది రైట్స్ మరి ఎస్ఏ ఇంగ్లీష్కి ఒకటి ఉంది బీసీఏ ఒకటి ఉంది బీసీడి ఒకటి ఉంది బీసీఈ ఒకటి ఉంది టోటల్గా ఫోర్ అనేది నాన్ లోకల్కి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంగ్లీష్కి ఫోర్ మాత్రం గుంటూరులో ఉన్నాయి మ్యాథ్స్కి ఓపెన్ కేటగిరీలో ఒకటి బీసీ డికి ఒకటి ఈకి ఒకటి అలాగే టోటల్గా త్రీ నెక్స్ట్ ఫిజిక్స్ నుండి ఒకటి ఉంది అలాగే మరి ఏ కమ్యూనిటీలో లేదు ఓపెన్ కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ బయాలజీ నుంచి కూడా ఒకటే ఉంది మరి ఏ కమ్యూనిటీలో లేదు సోషల్ అయితే జీరో పూర్తిగా లేదు నెక్స్ట్ పీఈటీ అయితే అక్కడ ఫైవ్ ఉంది ఈ ఫైవ్ ఎక్కడెక్కడ ఉంది అంటే ఎస్టీకి ఒకటి ఉంది ఎస్సీకి ఒకటి ఉంది అలాగే బీసీబీలో ఒకటి ఉంది పీటికి రే పీ ఓపెన్లో రెండు ఉన్నాయి టోటల్గా ఫైవ్ ఉర్దూకి ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది సో వన్ ఎక్కడ రావాలి వన్ ఓకేనండి మరి ఎక్కడ కూడా లేదు సో ఇది గుంటూరుకు సంబంధించినటువంటి నాన్ లోకల్లో ఉన్నటువంటి పోస్టులు రైట్స్ నెల్లూరు చూద్దాం ఎస్జిట్లో ఓపెన్ కేటర్ నైన్ బీసీఏ వన్ బీసీబీ టూ బీసీడీ వన్ ఎస్సీ త్రీ ఎస్టీ వన్ ఈడబ్ల్యూచ్ టూ టోటల్గా నైంటీన్ పోస్టు నాన్ లోకల్కి ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఏ తెలుగు రెండు అలాగే ఎస్సీ వన్ త్రీ ఉన్నాయి టోటల్గా అయితే ఇక్కడ హిందీ అనేది పూర్తిగా జీరో ఉందమ్మా కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు నైన్ ఉన్నాయి టోటల్గా చూద్దాం మరి ఎక్కడెక్కడ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో రెండు బీసీ ఒకటి మూడు బీసీబీ ఒకటి నాలుగు బీసీడీ ఒకటి ఐదు బీసీఈ ఒకటి ఆరు ఎస్సీ ఒకటి ఏడు ఈడబ్ల్యూస్ ఒకటి తర్వాత పిఎస్ ఒకటి టోటల్గా నైన్ ఉన్నాయి ప్రతి కమ్యూనిటీలో ఉంది ఒక బీసీతో అయితే వేరే జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేయవచ్చు నెల్లూరు అంటే పక్క డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో నెల్లూరుకి వారు అప్లై చేయవచ్చు నాన్ లోకల్లో రైట్స్ మ్యాథ్స్కి ఫైవ్ ఓపెన్ కేటగిరీ బీసీబీ వన్ బీసీడీఏ వన్ అలాగే ఎస్టీ వన్ ఈడబ్ల్యూచ్ వన్ అండ్ టోటల్గా ఎక్కడ ఎన్ని ఉన్నాయే నైన్ ఉన్నాయి ఓకే ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఎక్కడ ఓపెన్లో ఫైవ్ ఇచ్చాడు అందుకోసం ఎక్కువ నంబర్ కనిపించింది నెక్స్ట్ వన్ అనేది ఫిజిక్స్కి బీసీసీలో కనిపించింది కాబట్టి ఒకటి బయాలజీ లేదు నెక్స్ట్ సోషల్ లేదు ఎక్కడ పీటికి టూ ఉంది ఓపెన్లో ఎస్సీకి ఒకటి టోటల్గా త్రీ నెక్స్ట్ ఉర్దూకు సంబంధించినటువంటి రెండు ఇచ్చాడు ఎక్కడెక్కడ రెండు అంటే బీసీసీలో జనరల్లో రెండు ఉంది ఆ రెండు ఎక్కడ టోటల్గా మనకి ఇవ్వడం జరిగింది రైటా దట్స్ గుడ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఏ డిస్ట్రమా చిత్తూరు చిత్తూరుకి సంబంధించి చూద్దాం ఓసీలో ఎనిమిది ఎస్జిటి బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి బీసీడి ఒకటి బీసీఈ ఒకటి ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి ఈడబ్ల్యూస్ ఒకటి టోటల్గా పదహారు పోస్టులు ఉన్నాయి మరి ఎస్ఏ తెలుగు రెండు ఎస్ఏ హిందీ రెండు ఎస్ఏ ఇంగ్లీష్ సారీ ఎస్ఏ తెలుగు చూద్దాం ఎస్ఏ తెలుగులో రెండే రెండు ఉంది అది ఓపెన్ కేటగిరీ మరి హిందీకి సంబంధించిన రెండు ప్లస్ ఎస్సీ ఒకటి మూడు మిగతా కమ్యూనిటీలు ఎక్కడ కూడా ఇవ్వలేదు ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీ రెండు మిగతా ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ రెండే ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి మిగతా కమ్యూనిటీలు ఎక్కడ కూడా పోస్ట్ లేదు నెక్స్ట్ ఎస్ఎంఎస్కి మేస్కి ఓసీలో ఒకటి బీసీబీలో ఒకటి ఎస్సీలో ఒకటి టోటల్గా త్రీ ఉన్నాయి రైట్ ఫిజిక్స్ వన్ ఉంది ఇక్కడ ఓపెన్ గేట్ టోటల్లో వన్ ఉంది మరి బయాలజీ ఓపెన్ గేట్లు రెండు ఎస్సీకి ఒకటి టోటల్గా త్రీ ఉంది మరి సోషల్కి ఓపెన్ కేటగిరీ ఒకటి ఉంది మరి ఏ కమ్యూనిటీ లేదు టోటల్గా ఒకటి మరి పీఈటికి సంబంధించినటువంటి ఫైవ్ పోస్టులు ఉన్నాయి మరి ఫైవ్ ఎయిట్ ఉందో చూద్దామంటే ఓపెన్ కేటగిరీ ఒకటి బీసీఏ ఒకటి అలాగే ఎస్సీలో ఒకటి ఇచ్చారు టోటల్గా ఫైవ్ అనేది నెక్స్ట్ లాస్ట్ వన్ ఉర్దూలో ఓపెన్ కేటగిరీలు రెండు నెక్స్ట్ మరి ఏ కమ్యూనిటీ లేదు రెండే ఉన్నాయి మరి ఎక్కడ కూడా లేదు రైటా సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ చిత్తూరు క్లియరా సార్ పదమూడు జిల్లాలకి ఈ కొన్ని జిల్లాలు చెప్పారు మిగతా జిల్లా ఇప్పుడు కృష్ణా చెప్పలేదు వెస్ట్ గోదావరి చెప్పలేదు ఎస్ ఐ ఎక్సెప్ట్ ఇట్ ఏ ఏ అయితే నేను ఎక్కడ మెన్షన్ చేయలేదో ఆ జిల్లాలో ఓపెన్ అనేసి రైటా ఓపెన్ అనేసి క్లియర్ అనేసి మెన్షన్ చేయలేదు లేదా ఓపెన్ అలా జనరల్ లోకల్ నాన్ లోకల్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ జిల్లా నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు గవర్నమెంట్ రిలీజ్ చేసిన పీడిఎఫ్ నుంచి భవిష్యత్తులో కానీ ఇప్పుడు నెల్లూరు ఉంది సారీ చిత్తూరు ఉంది లేదా ప్రకాశం ఉంది మెన్షన్ చేసారు కూడా మనం చెప్పాం మెన్షన్ చేయని డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాల నుంచి ఫర్దర్లో ఇంకెప్పుడైనా గవర్నమెంట్ కొత్తగా రిలీజ్ చేసినటువంటి పీడిఎఫ్లో కానీ ఏమైనా మెన్షన్ చేస్తే టోటల్గా కమ్యూనిటీ వైజ్ బేక్లాగ్ పోస్టు ఓపెన్ కేటగిరీ నాన్ లోకల్ లోకల్ మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో అయితే మీకు ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను ఈ వీడియో ద్వారా కేవలం ఇప్పటికీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాంట్లో నాన్ లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయనేసి మనం మొత్తం సంబంధించినటువంటి ఇప్పటికి రిలీజ్ చేసినటువంటి పదమూడు జిల్లాల్లో దాంట్లో దాదాపు ఒక నైన్ డిస్ట్రిక్ట్ లో మనం తెలుసుకున్న ఇంకొక నాలుగు జిల్లాలకి సంబంధించినటువంటి పోస్టులలో నాలుగు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి నాన్ లోకల్ పోస్ట్ ఎన్ని ఇచ్చాడని అక్కడ మెన్షన్ అయితే చేయలేదు త్వరలో మెన్షన్ చేసి కానీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే పీడిఎఫ్ ఖచ్చితంగా ఇంకొక వీడియో రూపంలో అయితే నేను పొందుపరచడానికి సిద్ధంగా ఉంటాను కాబట్టి స్టూడెంట్కి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ముందు ఉంటాను అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల వల్ల ఏమవుతుందని స్టూడెంట్ తను వెళ్తున్నటువంటి దారి సరైన దారియా కాదని క్లియర్గా ముందే తెలుసుకుని ముందుకు ప్రయత్నించి పోరాడితే జాబ్ అనేది కన్ఫర్మ్ సో క్లియరా ఫస్ట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కమ్యూనిటీలో కానీ ఓపెన్ కేటగిరీ కానీ మీ జిల్లాలో ఉంటే ఫస్ట్ మీ జిల్లాలోనే అప్లై చేయండి ఒక్క పోస్ట్ ఉన్నా పర్లేదు మీ జిల్లాలో అప్లై చేయండి లోకల్లోనే చేయండి కమ్యూనిటీలో లేదు ఓపెన్ ఉన్నా మీ జిల్లాలోనే అప్లై చేయండి రెండో పాయింట్ మూడో పాయింట్ కమ్యూనిటీలో లేదు నెక్స్ట్ ఓపెన్లో లేదు ఓపెన్ కే కేటగిరీ లేదు కమ్యూనిటీలు లేదు అప్పుడు మీరు నాన్ లోకల్లో ఇప్పుడు ఈ తొమ్మిది జిల్లాల్లో ఈ నాన్ లోకల్ ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయో చూడండి ఓపెన్లో ఎక్కువ ఉన్నాయా కమ్యూనిటీలో ఉందా ఓపెన్లో ఉంది కమ్యూనిటీలో ఉంది అదే జిల్లాలో చేయండి మూడో పాయింట్ నాలుగో పాయింట్ లేదు మన జిల్లాలో లేదు ఓపెన్ లేదు కమ్యూనిటీ లేదు ఆ జిల్లాలో ఓపెన్లు ఉంది కమ్యూనిటీ లేదు ఎక్కువ పోస్టులు ఉన్నాయని అప్లై చేయొచ్చు సో ముందు అక్కడ కమ్యూనిటీ చూడండి కమ్యూనిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి తర్వాత ఓపెన్కి రండి ఓకేనా శిలా మీరు ప్రయత్న చూసి చెక్ చేసి అప్లై చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఇటువంటి అప్డేట్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నేను ఎంతో పరితప్పించాను చాలామంది స్టూడెంట్స్ ఆస్పిరెంట్ దీని గురించి అడిగారు సార్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ముందు వాటి గురించి అవగాహన వచ్చిన తర్వాత ఇవి చేద్దామని ప్రతి ఒక్క స్టూడెంట్ కేవలం నాకు అవగాహన రావడం నాకు వచ్చింది నేను చెప్పడం కాదు నాకు అవగాహన వచ్చింది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీనిపైన అవగాహన కల్పించడం ముందు పదమూడు జిల్లాలకు సంబంధించిన వీడియోలు చేశాను తర్వాత ఈ వీడియో చేశాను సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ దయచేసి ఇటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది కూడా దయచేసి షేర్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మీకంటే ఆప్తులు నాకు ఎవరూ లేరు సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ దట్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది డిఎస్ఎస్ ఫ్రెండ్ ఫర్దర్ ఇంకో అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కువ ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చేట బెల్ లైక్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫివు అయితే పొందుకు ఫ్రెండ్స్ అలాగే నా కూడా డౌన్లోడ్ చేయడం ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్